బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరి ఇల్లు ఎక్కడ ఉన్నాయి? బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో కదా. అవన్నీ ఏంటది, కొండలా లేకపోతే విశాలమైనటువంటి మైదానం? అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పర్యావరణం గురించి మాట్లాడతారు, అది విచిత్రం. పర్యావరణం నిజమైతే సముద్ర పొడ్డున కొండలు, ఆ పక్కన ఉన్న రామానాయుడు స్టూడియో కొండ మీద కడితే పర్యావరణానికి ఏం కాదా? స్టూడియో కడితే ఆ పక్కనే మరొక కొండ మీదన టూరిజం, ఇదే వీళ్ళ అన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, అక్కడేం కాదా? ఇంకొక కొండ మీదన ఉడా వాళ్ళది, వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్, అది లైన్లో ఇళ్ళు ఉంటాయి, విల్లాలు ఆ రోజుల్లో కట్టారు, ఇప్పుడు కాదు. అప్పట్లో ఇళ్ళు కట్టి కొనక ఎవరు ఖాళీగా ఉండేవి. అవి నేను కవర్ చేశాను, అక్కడ ఉన్న ఒకటి స్టోరీ. లైన్లో ఉంటాయి కొన్ని, ఆ కొండ పైన పైకి వెళ్ళాలి, రోడ్లు గీడ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేస్తున్నాయి. మరి అప్పుడు లేనిది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు పర్యావరణం అబ్జెక్షన్ రేజ్ చేయలేదు ఎవరు. అదే ఇంకోటి, సముద్రం లోపలకే కట్టుంటది అక్కడ హోటల్, స్టార్ హోటల్. సముద్రం లోపల వైపుకు ఉంటుంది, అంటే అక్కడ వెనకాల కూర్చుంటే సముద్రం దగ్గర కూర్చుంటాం అనమాట. ఓకే, కరెక్ట్ గా మన జంక్షన్ లో ఉంటది అనమాట, ఇది బీచ్ రోడ్ లో, ఆర్కే బీచ్ స్టార్టింగ్ లో ఉంటది. ఆ లైన్ లో కనబడతాయి మీకు అయ్యని. ఇక్కడ కూడా ఏంటి, ఇంతకుముందు టూరిజం విల్లాలో ఇదే రిసార్ట్లు ఉన్నాయి పైన, ఆ రిసార్ట్లో కూడా నేను దిగాను కూడా ఒకప్పుడు, అంటే ఫస్ట్ కవరేజ్ చేశాను, తర్వాత రోజుల్లో నేను వెళ్ళినప్పుడు దిగాను కూడా. ఆ రిసార్ట్ అనేటువంటిది ఆల్రెడీ కొండ పైన ఉంది, ఇప్పుడేంటి ఆ రిసార్ట్లు పీకేసి ఆ ప్లేస్లో కడుతున్నారు, కొంచెం వెడల్పు చేస్తారు, నో డౌట్ తవ్వడం కొంచెం తవ్వుతారు, దాంట్లో బోడిగుండు అయింది లేకపోతే ఇంకొక పదం ఇంకొక పదం ఏమైనా వాడుకోవడానికి ఈ పదాలు బాగుంటాయి. బట్ కొండ అదే దాని